गुड मॉर्निंग रा गुड मॉर्निंग ఎలా ఉంది మీ ఆవిడ ఆవిడకేం రా రా ఇలా ఉంది నువ్వేదో ఉత్తరాలు అడగమన్నావే అవన్నీ చింపేశానని అబద్ధం ఆడుతావు అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు చేయడానికి ఏముంది ఆ ఫోటోగ్రాఫర్ గారు లేడు వాడిని ఉన్న బలంగా పట్టుకొచ్చి వా చేతనే శుభం గారి దగ్గర నిజం చెప్పించి శుభం గారి చేతనే ఓ పోలీస్ కంప్లైంట్ ఇప్పించి దాన్ని మూసేసేసరి ఒరేయ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సులు అనుకున్నావా వాళ్ళు సత్యం అని చెప్పడు ఎందుకంటే దొంగచాటుగా ఫోటోలు అమ్ముతున్నానని వాడిని పోలీసులు మూసేస్తారు ఇక శుభమ విషయం ఆవిడ సత్యం అని చెప్పదు ఎందుకంటే పెళ్లి గాని వాళ్ళకి ఇల్లెందుకిచ్చి వ్యభిచార కుంపగా మార్చిందని ఆవిని మూసేస్తారు కనక ఇద్దరు సత్యం అని చెప్పరు ఉన్న లాంత ఆవిడ పక్కనే ఉందిరా మరి ఆవిని ఎలాగైనా మెడబెట్టు బయట గింటాలరా అదేరా నా పాయింట్ గింటేయడం ఎన్ని నిమిషాలే కానీ బయట వాళ్ళు ఒప్పుకోవద్దు ఆ అమ్మాయిని మళ్ళీ లోపల తీసుకొచ్చి భార్యాభర్తల మధ్య తగాదాలంటూ సజ్జనైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా సర్దు పోవాలి అని మళ్ళీ లోపల తీసుకుని సెటప్ చేస్తారు ఇక నాకు ఉన్నది ఒకే ఒక మార్గం ఏంటిరా ఓ పెద్ద నుయ్యి చూసుకుని దాంట్లో దూకటం అది కరెక్టే వారం రోజులు లోపి పెట్టు ఏం పెద్ద నుయ్యి దొరకదా చూడు రాత్రుడు నువ్వు నిద్రపోవద్దు ఒకవేళ అమ్మాయి మేల్కొని మనసు దగ్గర కూర్చుందనుకో రానివద్దు కానీ ఒక్క విషయం నువ్వు ఎప్పుడైనా ఏదైనా విషయంలో తొందరపడ్డావనుకో అంతే పర్మనెంట్ గా ఇరుక్కుపోతావు ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ పర్మనెంటే పద టైం అవుతుంది పదా